ఈరోజు అమ్మ చేసేటువంటి వంకాయ, కాల్చిన వంకాయ పచ్చిపులుసు చేసుకుందాం. దీనికి కావాల్సినటువంటి సామాన్లు చాలా సింపుల్. చింతపండు నీళ్ళు, అలాగే వంకాయలు కాల్చి దాన్ని గుజ్జుగా చేసి పెట్టుకోవాలి. తిరిగి మాత్రలు వేయించే దాంతో పాటుగానే కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా చక్కగా సన్నగా కట్ చేసి దాన్ని కూడా వేయించి పెట్టుకోవాలి. తగినంత ఉప్పు, మరి టేస్ట్ కోసం బెల్లం, నేనైతే బెల్లం వాడతాను, మీరు షుగర్ కూడా వాడుకోవచ్చు. గార్నిష్ చేయడానికి కొత్తిమీర, కరివేపాకు చక్కగా సన్నగా తొలగి పక్కన పెట్టుకోవాలి. తయారు చేయటం చూద్దాం. ఈ చింతపండు పులుసులోకి ముందుగా ఈ కాల్చిన వంకాయ కూర్చున్నది కూడా వేసేద్దాం. అది దీంతో పాటుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దీంతో కొంచెం కావాల్సిన ఉప్పు, చక్కగా దీన్ని కలవడం తేలిక బెల్లాన్ని పొడి చేసి పెట్టాను. దీన్ని చక్కగా నీళ్ళతో కలిపి మనం ఈ వంకాయ కాల్చడం ద్వారా ప్రత్యేకంగా ఇంకా బొగ్గుల మీద కాల్చుకుంటే ఇంకా బాగా ఉంటుంది. కాల్చిన దాన్ని చేసి ఈరోజు వంకాయ, కాల్చిన వంకాయ పచ్చిపులుసు రెడీ చేసాం. ఫైనల్గా దీన్ని చక్కగా గార్నిష్ చేసుకోవటానికి మనం కొత్తిమీర, కరివేపాకు తీసుకొని కావాల్సినంత, ఈ కరోనా టైంలో కావాల్సినంత కొత్తిమీర, పచ్చి, కరివేపాకు తీసుకోవచ్చు. సో ఇది రెడీ, కాల్చిన వంకాయ పచ్చిపులుసు రెడీ.